वेलकम टू स्कैलाब्स वर्ल्ड ఈరోజు మా గార్డెన్ టూర్ చూపిస్తాను ఈ వీడియో కొద్దిగా లెంతింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది పెద్ద వీడియో కాబట్టి పార్ట్ 1 ఈరోజు ఈ వీడియోలో ఉంటుంది పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇది 50 రూపాయస్ టబ్ బ్లాక్ టబ్ లో పెట్టాను నేను ఫెర్న్ మొక్క అది ఒక చిన్న వేరు పెట్టుకుంటే చాలు చాలా పెద్దగా అయిపోతుంది అలాగే ఇక్కడ క్రాడల్ ఇన్నమోజిస్ అనే ఒక మొక్క ఉంటుంది అది ఆ మొక్క అలాగే ఇది ఇన్సులిన్ మొక్క షుగర్ ఉన్న వాళ్ళు రెండు ఆకులు తింటే మార్నింగ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అంటారు ఆ ఇన్సులిన్ మొక్క ఇది నేను చాలా మందికి మొక్క ఇచ్చాను దానిలోనే ఆరెంజ్ మొక్క కూడా వచ్చింది ఇది చూశారు కదా రాధా మనోహరం ఇది కొమ్మ విరిసి ముదురు కొమ్మ దీనిలో పెట్టాను ఈ బకెట్ లో మంచిగా వచ్చింది చూడండి చిగురు వస్తుంది ఫ్లవర్ చూడండి గుర్తుపడతారు ఇది రాధా మనోహరం ఈ పైన పాకుతుంది మాకు ఇంటి ముందు అది కొమ్మలు తీసి నేను ఒక పెరుగు బకెట్ లో పెట్టాను చాలా మంచిగా వచ్చింది చిగురు అలాగే ఇక్కడ 1 లీటర్ ఆయిల్ పెయింటింగ్ వేసే చిన్న ఉంటాయి కదా చూడండి ఇవన్నీ 1 లీటర్ పెయింటింగ్ డబ్బాలు ఇవన్నీ వాటిలో చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను అలాగే ఇవి వాటర్ లిల్లీస్ మొక్కలు ఇవన్నీ పెద్ద టబ్బుల్లో రెండు ఉన్నాయి అలాగే చిన్న టబ్బుల్లో రెండు ఇది స్నేక్ ప్లాంట్ చూడండి చిన్న ప్లాస్టిక్ జార్ ఉంటుంది కదా చాక్లెట్ డబ్బాలు అలాంటి దానిలో పెట్టాను చిన్న చూడండి ఎంత హైట్ పెరిగిందో స్నేక్ ప్లాంట్ అలాగే పక్కన ఒక క్రోటన్ మొక్క కూడా 1 లీటర్ పెయింటింగ్ డబ్బాలో పెట్టాను అది కూడా మంచిగా వచ్చింది ఈ 4 టబ్బులు ఉన్నాయి కదా వాటి మధ్యలో పెట్టాను అవి ఇది ప్రయోఫిలం కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకులు తింటే స్టోన్స్ కరిగిపోతాయి అంటారు కదా రణపాల మొక్క అదనమాట ఇది చూడండి వాటర్ లిల్లీస్ ఇవి చిన్నవి మాకు వేరే వాళ్ళు కావాలంటే దానిలో పెట్టించాను ఈ వాటర్ లిల్లీస్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వైట్ కలర్ది ఇంకొకటి పర్పుల్ కలర్ వంగపువ్వు కలర్ ఒకటి తెల్ల వైట్ది ఒకటి ఇవి ఊరి నుండి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ దుంపలు వాటిలో పెట్టాను ఇంకా మాకు తెలిసిన మా ఫ్రెండ్ కూడా కావాలంటే ఆ రెండు చిన్న టబ్బుల్లో పెట్టాను బ్లాక్ టబ్బులు వాళ్ళు ఇంకా తీసుకెళ్ళలేదు ఇది చూశారు కదా ఇవి అడినియం మొక్కలు ఇవి థర్మాకోల్ బాక్స్ మనకి ఏమైనా గాజు బౌల్స్ అలాంటివి వస్తాయి కదా అలాంటి బౌల్స్ వచ్చిన వాటిని తీసేసాను తీసేసినాక మనకు వేస్ట్ ఉంటాయి కదా వాటిల్లో అడినియం మొక్కలు పెట్టాను ఇవి చూడండి పనికిరాని టవల్ని సిమెంట్లో ముంచి కుండీల్లాగా తయారు చేశాము మా పాప నేను వాటిల్లో అడినియం మొక్కలు పెట్టుకున్నాను ఇది చూశారు కదా మా పాప సైకిల్ ఇది ఈ బాస్కెట్లో చిన్న చిన్న కుండీ పెట్టుకున్నాను అలాగే పక్కన ఒక కుండీ ఉంది దాన్ని విరజాజు చెట్టు పెట్టి దాన్ని సైకిల్ మీదకి పాకిస్తున్నాను అలాగే ఇది టైల్స్ మీద నేను మొక్కలు పెట్టాను ఈ కిందవి చూశారు కదా ఇవి బ్రహ్మకమలం మొక్కలు ఇవి వీటిని ఆకుల ద్వారా కూడా పెంచుకోవచ్చు వీటిని కట్ చేసి నేను చాలా రోజుల క్రితం నాటుకున్నాను అవి తీసి వేర్లు వచ్చిన తర్వాత ఈ కుండీలో పెట్టుకున్నాను ఇది జడ్జెడ్ ప్లాంట్ జీజీ ప్లాంట్ అంటారు కదా ఆ ప్లాంట్ ఇది ఇది ఒక టైల్ మీద ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నాను ఇది చూశారు కదా మిక్సీ జారు పనికిరాంది పాడైపోయింది దీనిలో క్యాక్టస్ మొక్క పెట్టుకున్నాను ఇది పనికిరాని పాతగా అయిపోయిన టీవీ స్టాండ్ పైన పైన చెక్కంతా పోయింది దానిపైన ఒక టైల్ పెట్టాను వైట్ కలర్ది టైల్స్ మామూలుగా ఇల్లు కట్టే వాళ్ళు వదిలేస్తారు కదా పెద్ద టైల్స్ దాని మీద పెట్టి ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను
చిన్న చిన్న కంటైనర్స్ లో పెట్టుకున్నాను అలాగే సైకిల్ మీద ఇలా చిన్న కుండీలు అరేంజ్ చేసుకున్నాను సీట్ మీద అలాగే వెనక ఇలా చిన్న కుండీలు ఉంటాయి ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే ఇది కుండీ దానిపైన ఒక పైపు సిమెంట్ పైపు పెట్టేసి కింద మట్టి వేసి పైన కూడా వేసి పైన మనీ ప్లాంట్ పెట్టాను కింద ఒక హ్యాంగింగ్ ప్లాంట్ ఏదన్నా చిన్నది ఒకటి పెట్టాను ఇది చూశారు కదా ఇదైతే బ్రహ్మకమలం ఆకు ఎంత పొడవుగా అయిందో చూడండి చాలా పొడవుగా అయిందో కర్రలాగా సన్నగా అయింది పైన మళ్ళీ ఆకులాగా వస్తుంది ఆకుకి మళ్ళీ చిగుర్లు వస్తాయి కింద ఆకులు ఉన్నాయి కానీ ఇది ఒకటే ఎందుకు చాలా పైకి పెరుగుతుంది నేను బ్రహ్మకమలం పెట్టిన తర్వాత ఇంతవరకు ఒక ఫ్లవర్ కూడా రాలేదు కానీ ఆకులు మాత్రం బాగా పెరుగుతున్నాయి ఇది చూడండి అడేనియం చిన్న కొమ్మలు కట్ చేసి మట్టిలో పెట్టాను అవి చిగుర్లు వస్తున్నాయి చూడండి ఆకు చివర వచ్చిందన్నమాట అలాగే ఇక్కడ చూడండి నా అడేనియం మొక్కలు ఇవన్నీని ఒక మొక్క ద్వారా ఇన్ని మొక్కలు నేను తయారు చేసుకున్నాను చిన్న చిన్న కంటైనర్స్ చిన్న కుండీల్లో పెట్టాను విత్తనాల ద్వారా వీటిని ప్రొపగేట్ చేసుకున్నాను చూసారు కదా అక్కడే గులాబీ మొక్కలు ఉన్నాయి ఇక్కడ జేడ్ ప్లాంట్లు ఉన్నాయి ఇది చూడండి ఇది చాలా రేట్ ఇది నేను నర్సరీ మేళాలు అడిగితే 2000 పెట్టి చెప్పారు ఆ మొక్క ఆల్రెడీ అప్పటికే నాకు ఉంది ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చారు మెట్ట తామర రెడ్ కలర్ మెట్ట తామర ఉంది ఇంకా ఇవన్నీ గులాబీలు అడేనియమ్స్ అడేనియం ఇప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయింది సమ్మర్లో ఎక్కువ పూస్తాయి కదా అలాగే కాయలు కూడా ఉన్నాయి వీటికి విత్తనాలు వస్తాయి చూడండి పింక్ కలర్ లోనే లైట్ పింక్ డార్క్ పింక్ రెక్క వాటిలోనే ఉన్నాయి అలాగే ముద్దది కూడా డార్క్ పింక్ ఉంది ఇంకా నేను రెండు మొక్కలు కొన్నాను ఇది చూడండి ఎల్లో కలర్ గులాబీ ఇక్కడ స్కిన్ కలర్ గులాబీ ఉంది ఇది వైట్ కలర్ బటన్ రోజ్ ఇది గుత్తులు గుత్తులుగా పూస్తుంది అక్కడ లైన్ అంతా గులాబీలు పెట్టుకున్నాను అలాగే ఇది మరువం మొక్క చిన్న మరువం మొక్క ఈ 100 రూపాయస్ డబ్బులో పెట్టుకున్నాను 100 రూపాయస్ డబ్బు మొత్తం నిండిపోయింది చాలా చాలా పెద్దగా గుబురుగా అయ్యింది ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు అలాగే ఇవి కనకాంబరాలు ఇది ఒక రకం కనకాంబరం అలాగే ఇది ఒకటి ఈ కనకాంబరాల్లోనే వెరైటీస్ కూడా ఉన్నాయి అలాగే ఇది హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకున్నాను ఇక్కడ ఇవి చూడండి ఇవి మందారాలు నేను ఊరు నుండి చిన్న కొమ్మలు తెచ్చుకున్నాను వాటి చిగుర్లు వస్తున్నాయి చూడండి ఇది వైట్ కలర్ మందారం ఇంకా వేరే ఏదో కలర్లు ఉన్నాయి నేను రెండు చోట్ల పెట్టాను రెండు కుండీల్లో కూడా చిగుర్లు వచ్చినాయి అలాగే ఇది చూడండి ఇది ఒక సక్యులెంట్ మొక్క ఒకటే పెట్టుకున్నాను కానీ ఎంత గుబురుగా అయ్యింది చిన్న బౌల్లో గుబురుగా అయింది చూడండి ఇది బొకేలాగా అయ్యింది చాలా బాగుంది కదా అన్న ఉద్దేశంతో అలా ఉంచేసాము ఇది 10 రూపీస్ మామూలుగా ప్లాస్టిక్ అమ్మే వాళ్ళ దగ్గర 10 రూపీస్ బౌల్ అన్నమాట అది అలాగే మందారాల్లో ఇక్కడ ఒక రెక్క మందారం ఉంది రెడ్ కలర్ది అలాగే ఇక్కడ కూడా ఒక రకం అక్కడ రెండు రకాలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అలా ఇక్కడ ముద్దది రెడ్ కలర్లో ఉంది అలా 4-5 రకాల మందారాలు ఉన్నాయి నా దగ్గర
ఇంకా రెండు రకాల కొమ్మలు తెచ్చుకున్నాను ఊరు నుండి అవి కూడా చిగుర్లు వస్తాయి ఇది చూడండి నూరు వరహాలు అలాగే ఇక్కడ ఇన్సులిన్ మొక్క ఇంకా ఒక దాంట్లో వేప మొక్క కూడా పెట్టుకున్నాను ఇది చూడండి ప్లాస్టిక్ పైప్ ఇది మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు వదిలేస్తారు కదా చిన్న చిన్న ముక్కలు వాటిని చిన్న హోల్స్ చేసుకుని వాటి మధ్యలో ఇలా పెట్టుకున్నాను మొక్క ఆ హోల్స్కి చిన్న గడ్డి పూలు ఉంటాయి కదా గడ్డి చామంతులు అవి పెట్టుకున్నాను అక్కడ మిర్చి ఉంది మిర్చి కూడా బిషప్ క్రౌన్ మిర్చి ఫ్లవర్ లాగా వస్తుంది అది ఇది చూశారు కదా ఇది స్వీట్ లెమన్ ఇది ఇది తోలుతో సహా తొక్కతో సహా తినేయచ్చు చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయిపోయి చాలా కాయలు కాసిని ఎల్లో కలర్లో వస్తాయి చాలా బాగుంటాయి ఇంకా లేవన్నమాట చట్నీ తినేసాము అలాగే ఇవి చూడండి కొమ్మ ద్వారా పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవి చిన్న కొమ్మ పెట్టుకుంటే అవి మంచిగా పెరిగినాయి వీటిని 100 రూపీస్ డబ్బులో పెట్టి అక్కడ పెట్టాము ఇవి టమాటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలాగే ఇక్కడ గుత్తి వంకాయలు బ్లాక్ ఇవి గ్రీన్ ఇవి అలా ఉన్నాయి ఇవన్నీ చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ ఇది చూడండి కొత్తిమీర వేసాను దానిలోనే ఇది మనకి ఆయిల్లో కాసుకుంటాం కదా భృంగరాజ్ గుంటగలగరాకు మొక్క అది ఊరి నుండి తెచ్చుకున్నాను ఆ టబ్లో పెట్టాను మనం కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటే జుట్టు నల్లగా మంచిగా పెరుగుతుంది కదా అందువల్ల దాన్ని పెంచుకుంటున్నాను లాస్ట్ ఇయర్ పెంచాను కొన్ని రోజులు బతికి చనిపోయింది మరలా తెచ్చుకున్నాను ఇది చూడండి నేతి బీరకాయ విత్తనాల కోసమని వదిలేశాను అలాగే దీంట్లో మునగ చెట్టు దానిలో పుదీనా ఉంది ఇక్కడ సొరకాయ కూడా కాసింది బీరకాయలు సొరకాయలు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మొక్కలన్నీ అయిపోయినాయి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి అలాగే దీనిపైన షేడ్ నెట్ కూడా వేయాలి ఇక్కడ చూడండి వంకాయలు అలాగే కాకరకాయలు పెట్టుకున్నాను ఇది చూడండి నల్లేరు మొక్క నల్లేరు కాడని నేను చిన్న కొమ్మ పెట్టుకున్నాను అది పై వరకు పాగుతుంది నల్లేరు కాడలో నేను అక్కడక్కడ పెట్టుకున్నాను మా టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటే అవి ఎక్కడంటే అక్కడ పాగుతాయి కదా మనకు కావాల్సినప్పుడు మనం కోసుకుని చట్నీ చేసుకోవచ్చు ఇక్కడ కాకర పాదులు ఉన్నాయి మనకు షేడ్ నెట్ వేస్తే మన వీడియో తీయడం రాదన్న ఉద్దేశంతో నేను తీస్తున్నాను ఒకసారి చూపిద్దాము గార్డెన్ అని నేను గార్డెన్ టూర్ మొత్తం ఎప్పుడు చేయలేదు ఇది ఆరెంజ్ మొక్క ఇది అలాగే ఇక్కడ కొన్ని మిర్చీలు వంకాయలు అవన్నీ ఉన్నాయి ఇది రెడ్ పచ్చలి ఎర్ర పచ్చలి ఉంటుంది కదా అది విత్తనాలతో కూడా ఇది పెరుగుతుంది ఇది చూశారు కదా ఇది ముల్లంగి మొక్క విత్తనాలు వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చి విత్తనాలు వచ్చినాయి వాటిని విత్తనాలకన్నా ఉంచేసాను నెక్స్ట్ టైం మనం ముల్లంగి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా విత్తనాలు వదిలేసాను ఇక్కడ అన్ని టమాటాలు ఉన్నాయి ఈ తోటకు చూడండి విత్తనాలు పడి ఎంత మంచిగా మొలిసిందో అలాగే ఇక్కడ చిలక ముక్క పూలు అలాగే బొప్పాయి చెట్టు అవన్నీ ఉన్నాయి ఇది చూశారు కదా ఉస్తికాయలు చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి గుత్తులు గుత్తులుగా చూడండి ఇది చట్నీ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట నేనైతే ఇంతవరకు చేయలేదు కానీ అది మొక్క అయితే ఉంచాను ఇది చూడండి కాస్మోస్
అలాగే ఇక్కడ ఈ ఆకు చూస్తున్నారు కదా, ఇది పంటి నిప్పు ఉన్నప్పుడు ఈ వేరు మొక్క లాగేసి వేరు తీసుకుని పంటిపైన నొక్కు పెట్టి ఉంచితే పంటి నిప్పు తగ్గుతుందంట ఈ ఆకు. అందువల్ల దీన్ని నేను ఊరు నుండి తెప్పించి నేను నాటుకున్నాను. అలాగే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క, ఇది విత్తనం ద్వారా మేము పెట్టుకున్నాము. ఆల్రెడీ మేము నర్సరీలో కొన్నప్పుడు ఒకటే కాయ వచ్చింది, దానిలో కొన్ని విత్తనాలు తీసి నాటులాగు పోసుకుంటే ఒక 5-6 మొక్కలు వచ్చినాయి. అవన్నీ తీసి ఒకే టబ్లో పెట్టాము. ఇది అదేను నర్సరీలో కొన్న మొక్క అయితే చనిపోయింది. ఇంకా ఇదైతే మంచి కాయలు వచ్చింది, ఒక 10-15 వరకు కాయలు వచ్చినాయి. చాలా బాగుంటుంది దీని జ్యూస్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలు వంగ ఇవన్నీ పెట్టుకున్నాము ఈ టబ్బుల్లో. ఇది చూడండి, ఇది యాలకుల మొక్క. ఫ్లవర్స్ కూడా వచ్చింది. ఈ మొన్న మధ్యన 1 మంత్ క్రితం మామూలు గెలలు పువ్వుల్లాగా వచ్చినాయి, కానీ రాలిపోయినాయి మొత్తం. ఇవన్నీ కాస్మోస్ ఆంటీ ఇచ్చారు, కుమార్ ఆంటీ. ఈ విత్తనాలు పింక్ కలర్ కూడా ఇచ్చారు, కానీ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. తర్వాత విత్తనాలు ఆ ఫ్లవర్స్కి కొన్ని వాటికి విత్తనాలు రాలేదు. తర్వాత రాకపోయేసరికి మరి ఆ మొక్క ఇక లేకుండా అయిపోయింది. ఇక్కడ అన్నీ నేను టమాటా మిర్చి అవన్నీ నారు పోసుకున్నాను. అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి. నేను ఈ సీజన్కి ఇప్పుడు టమాటాలు వంకాయలు అన్నీ అయిపోతున్నాయి కదా, నేను విత్తనాలు వేసుకున్నాను అన్నమాట. మిర్చి వేసుకుంటే నారు వచ్చింది, వాటిని మరలా పెట్టుకోవాలి. ఇది కూడా మల్లి చెట్టు కొమ్మ తీసి నేను ముదురు కొమ్మ పెట్టుకున్నాను. వర్షాకాలంలో మంచిగా పెరిగిందనమాట, దానికి మొక్కలు కూడా వచ్చినాయి మల్లె మొక్కలు. మనం వర్షాకాలంలో ఏవైనా సరే కొమ్మలు పెట్టుకుంటే మంచిగా బ్రతుకుతాయి. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవద్దు, వర్షాకాలంలో పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి ఏ కొమ్మ అయినా సరే. నేను అక్కడ రాధా మనోహరం మొక్క కొమ్మ చూపించా కదా, కొమ్మతో పెట్టాను. అది కానీ మల్లె చెట్లు కానీ ఇవన్నీ వర్షాకాలంలోనే పెట్టుకోవాలి. మనకి సమ్మర్లో వింటర్లో అలా పెట్టుకుంటే రావు. అలాగే దీనిలో బెర్ర మొక్క పెట్టాను, అలాగే ఒక వంకాయ మొక్క. దీన్ని అసలు ముందైతే చిన్న నిమ్మకాయ మొక్క ఉంది, నిమ్మ మొక్క ఉంది, ఊరి నుండి తెచ్చుకున్నాను. దానిలోనే ఇవన్నీ పెట్టాను. ఇది చూసారు కదా, ఇది కరివేపాకు. దీనికి తెగుళ్ళగా వచ్చింది, మొత్తం కొమ్మలన్నీ కట్ చేసాను, చేసినాక చిగురు వస్తుంది. ఇవన్నీ క్రోటన్స్ మొక్కలు. ఇదైతే సన్ఫ్లవర్, చిన్నగా ఉంటాయి సన్ఫ్లవర్స్, చిన్న కొమ్మ ద్వారా పెట్టుకోవచ్చు. అది కళ్యాణి కొమ్మ తెప్పించింది ఊరి నుండి, అది మంచిగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తున్నాయి సన్ఫ్లవర్స్. అలాగే ఇవి దీనిలో కనకాంబరాలు పెట్టాను, పసుపు రెడ్ రెండు కలిపి పెట్టాను. ఇవి బ్రహ్మకమల మొక్కలు, ఇది చూసారు కదా అంజీర్ మొక్క. ఎందుకో ఈ మధ్యన ఆకులన్నీ రాలిపోతున్నాయి, మరి పిందలు కూడా పెరగకుండానే ఎండిపోతున్నాయి, ఏమైందో ఏమో. ఇది చూడండి బంగాళాపంతి, ఇది విత్తనానికనే అలా ఉంచేసాను. వర్షాకాలంలో ఇవన్నీ నారు పోసుకుంటే చాలా మొక్కలు వస్తాయి. ఈ అంజీర మొక్కకి విత్తనాలు ఇది కుండీ చాలట్లేదేమో, బలం చాలక ఎండిపోతున్నట్టుంది. అలాగే ఇది మునక్కాయ మొక్క చూడండి, ఇది 100 రూపీస్ టబ్లో పెట్టాము. దానిలోనే కరివేపాకు మొక్క కూడా ఉంది, ఈ మునక మొక్క ఉంది. మునక్కాయలు కూడా చాలా పెద్దగా పొడవుగా ఉంటాయి. ఇది కేరళ అంకులోళ్ళ విత్తనం. ఇది వాళ్ళ చెట్టు తీసేశారు, కానీ ఆ విత్తనాల ద్వారా నేను ఈ విధంగా పెంచుకున్నాను. దీనిలోనే కరివేపాకు కూడా వచ్చింది. పక్క నుండి చూడండి చిన్న చిన్నవి మొలకలు వస్తున్నాయి.
అలాగే ఇది చెర్రీ టమాటాల చెట్టు ఇవన్నీ వాటంతట అవే పడే మిర్చి ని నేను పెట్టలేదు ఇవి చూడండి చెర్రీ టమాటాలు అలాగే ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటారంట ఇది ఫస్ట్ నర్సరీలో వేరే మొక్కని ఇచ్చారు అంటే ఇది సరస్వతి ఆకుని ఇచ్చారు కానీ అది కాదు చైనీస్ మనీ ప్లాంట్ అంటారు అలాగే ఇవి చూడండి అంజీర్ మొక్కలు ఆకులు మొత్తం రాలిపోయి కాయలు కూడా పెద్దగా అవ్వకుండానే పిందలతోనే రాలిపోతున్నాయి మరి దీనికి బలం చాలడం లేదా వేర్లు ఎక్కువైపోయి టబ్బులు చాలడం లేదేమో ఎందుకో ఏమో మరి ఇవన్నీ రాలిపోతున్నాయి కొన్ని అయితే పర్లేదు కొన్ని మంచిగానే ఉన్నాయి చూడండి ఇది క్లాత్ కట్టాము మంచిగా రెడీ అయిపోయింది దీన్ని కోసేసుకుందాము గార్డెన్ టూ చేస్తూనే నేను హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి అంజీర్ ఫ్రూట్స్ ఇవి ఎంతగా పెరగలేదు ఎండలకి ఇవి అంతగా పెరగడం లేదు దీనికి వాటర్ కూడా ఎక్కువ చాలడం లేదు అనుకుంటా ఇవన్నీ ఇలా అయిపోతున్నాయి అలాగే ఇక్కడ నిమ్మ ముక్క కూడా ఉంది ఒక టబ్బులు గజనిమ్మది చాలా పెద్ద కాయలు వస్తుంది నేను మా నిమ్మకాయలతో పచ్చడి కూడా పెట్టాను చాలా కాయలు వచ్చినాయి ఒక 10 12 15 వరకు వచ్చినట్టు ఉన్నాయి వాటితో నేను నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను వీలుంటే ఆ వీడియో కూడా చూపిస్తాను పచ్చడి వీడియో ఇది చూసారు కదా పాలకూర ఇది ఇది చెర్రీ టమాటాల ముక్క ఇది ఆయిల్ క్యాన్ లోనే వచ్చింది దానంతట అదే పడి వచ్చింది అలా వదిలేసాము ఇవన్నీ చూసారు కదా మనకి పెళ్ళిళ్ళ దగ్గర డెకరేషన్ చేస్తారు కదా ఫంక్షన్ హాల్స్ లో ఆ ముక్క ఇది అలాగే ఇది ఉల్లిపరక ఉల్లిపాయలు పెట్టాను ఉల్లిపరక ఇక్కడ కూడా అంజీర్ ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని ఇది చూడండి ఆయిల్ క్యాన్ ఇది దీనిలో నేను నల్లేరు కాడ ఒకటి చిన్నది పెట్టుకున్నాను అది పాకి చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క మొత్తం అల్లేసింది ఇది ఇలా ముదురుగా ఉన్న కొమ్మలు రెండు మూడు పెట్టుకున్నాను ఇది ఇక్కడ నుండి పాక్కుంటే వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మొత్తం అల్లేసింది దీన్ని కట్ చేసి పచ్చడి చేసుకోవాలి ఇంత ఎండాకాలంలో కూడా ఎంత మంచిగా చిగుర్లు వస్తుందో చూడండి అలాగే ఇది ఒక క్రోటన్స్ మొక్క ఇది హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టుకుంటే చాలా మంచిగా హ్యాంగింగ్ అవుతుంది చిన్న కొమ్మే కట్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది ఒక మెట్ట తామర ఇది ఏ కలర్ వస్తుందో చూడాలి ఇవన్నీ చిలక ముక్కు పూలు రెడ్ కలర్ ఇవి ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల ద్వారా పెట్టుకున్నాము కొమ్మలు కట్ చేసి వేరే బకెట్లో పెట్టుకుంటే మంచిగా ఇదిగా మంచిగా అవుతుంది వేర్లు వచ్చేసి మనం ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇదంతా మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చాలా కాయలు వస్తాయి కదా చూస్తూ ఉంటారు వీడియోస్లో ఇంక ఇవి చిన్న బకెట్లోనే ఉన్నాయి పెద్ద వాటిలోకి మార్చాలనుకుంటున్నా మార్చలేకపోతున్నాం చూసారు కదా మా గార్డెన్ టూర్ని
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది పార్ట్ 1 మాత్రమే పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్